వెల్కమ్ బ్యాక్ టు పారేపల్లి అనూష ఛానల్ ఇవేనండి. ఈరోజు నేను మీకు గోరు చిక్కులు కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఈజీ ప్రాసెస్ ఇవే అండి, చిన్న చిక్కులు. సో వీటిని మనం పీచ్ అదిపోయినట్టు ఈ విధంగా మనం ఈ సైజ్ ముక్కలుగా మనం ఫస్ట్ చేతితో గిల్లుకొని ఉంచుకోవాలండి. ఈ ముక్కలకు తగినట్టుగా మనం ఈ మాత్రం టమాటా తీసుకున్నాము. సో ఆనియన్ తీసుకున్నాము. తాలింపులోని మనం మీకు ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయి అవి అన్నీ ఎలా వేయాలో కూడా మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అండి ఉల్లిపాయి ఇవి అన్నీ కూడా చక్కగా ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇవి మాత్రం తీసేసేయాలి, మరి పెద్ద కట్ చేసుకుంటే చాలా బాగోదండి. సో ఈ విధంగా పే సైజ్ కట్ చేసుకున్నాము ఉల్లిపాయ. ఇంకా టమాటా ఇవి ఆల్రెడీ ఇదిగోండి చిక్కేసి ఉంచుకున్నాం కదా, గోరు చిక్కుల్లో అటు ఇటు చిక్కుకొని పీసెలు తీసి రెడీగా ఉంచుకోవాలండి. సో ఇప్పుడు మనం ఇది కుక్కర్లో వేసుకుందాం అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆయిల్ వేసానండి, కుక్కర్లో వేసేసాను నేను డైరెక్ట్, తొందరగా అయిపోతుంది. ఆయిల్ వేసుకున్నాం కుక్కర్లోని. నెక్స్ట్ వచ్చి మనం అందులోని జీలకర్ర వేసుకున్నామండి. మొత్తం తాలింపు బాగోదు, ఓన్లీ కొంచెం జీలకర్ర మాత్రం వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, జీలకర్ర వేయండి. అండ్ నెక్స్ట్ అందులోని పచ్చిమిర్చి, పచ్చిమిర్చి చేస్తే ఒక రెండు మాత్రమే వేయండి, ఓన్లీ ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. ఓకేనా, పచ్చిమిర్చి కరివేపాకు బాగా తిరుగుతాయండి. తిరిగితే ఈ విధంగా తీసుకుంటే మనకి అన్నంలోకి కలుపుకుంటూనే వచ్చి బయటకు కూడా వేసుకుంటున్నాము. ఎర్రగడ్డ అది నల్లొస్తుంది వేయండి. ఉల్లిపాయ వేసిన తర్వాత ఎప్పుడైనా సరే మనం అందులో ఇంత కొంచెం పసుపు వేసుకున్నాము. డైరెక్ట్ ఆయిల్లోనే పసుపు వేసేటాము. ఇలా కూరలో ఈ విధంగా వేసుకుంటే మంచిదండి. ఉల్లిపాయ వేసేటప్పుడు మనం వేసుకుందాము, కొంచెం పప్పు వేసేస్తే మంచిది. పప్పు ఇందులోనే వాడతానండి నేను, అంటే అందరం కూడా వాడచ్చు, చాలా మంచిది ఇందులో కానీ. ఇంట్లో చేసుకుందా మనకి కొంచెం వేసిన తర్వాత మనం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా వస్తుంది. సాల్ట్ వేస్తాం, తొందరగా మొక్కుతుంది. లిడ్ మనం రివర్స్లో స్టార్ట్ పెట్టామండి. రివర్స్లో ఒక 1 మినిట్ అయిందండి. సో ఇది తీసేసి మనం ఇప్పుడు ఇంట్లో ఇంకా అందరికీ ఇప్పుడు మనం చికెన్ సెంపుల్ కూడా తీసేసుకున్నామండి. సారీ సుభిక్షంగా కలుపుతున్నాం వేసిన తర్వాత కూడా చక్కగా. మనం రివర్స్లోనే మూత పెట్టుకోవాలి, ఒక 2 to 3 మినిట్స్ రివర్స్లో మూత పెట్టుకొని ఉంచుకున్నాం. ఇలా ఒక మనం 2 మినిట్స్ ఇలా ఉంచుకుందాము రివర్స్లోనే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది తీసేసి టమాటా వేసి టేస్ట్ తగినట్టుగా మనం ఒకటి కారం, సాల్ట్, 1/2 స్పూన్ షుగర్ రెడీ చేసి మూత పెట్టుకుంటే మనకి కూర రెడీ అయిపోతుందండి. 2 మినిట్స్ రివర్స్ లీడ్లోనే మనం అందరూ టమాటా కూడా వేసేస్తున్నాం. టమాటా కూడా వేసేస్తున్నామండి. మళ్ళీ ఒక్క 1 మినిట్ మనం రివర్స్ లిఫ్ట్ చేసి తర్వాత మనం ఇందులో అన్నీ వేసుకున్నామండి. చూసుకున్నాం ఇందులో మనం మొత్తానికి తగినట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నామండి. అది ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, బాగుందండి. ఇంకా ధనియాల పొడి కూడా వేసుకున్నాము. మనకి టేస్ట్ మనకి అది అంటే చాలా ఎక్కువగా అనేది మనకి దొరికిన తర్వాత తర్వాతైనా మనం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్స్ చేసేసి మనం కుక్కర్కి ఒకటే డైరెక్ట్ మూత పెట్టేసి సో హైలోనే ఒక 2 విజిల్స్ ఉంచి తర్వాత ఒక 2 మినిట్స్ మనం సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా మనం లిఫ్ట్ చేసేసుకుని లిఫ్ట్ పెట్టేసుకున్నాము. సో ఇట్లా మనం హైలోనే ఒక 2 విజిల్స్ రానిస్తాము. నెక్స్ట్ సిమ్లో ఒక 2 మినిట్స్ ఉంచి బంద్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. అయిపోతున్నాయి ఇలా మనకి 2 విజిల్స్ వేయించుకొని సిమ్లోని కూడా మనం మళ్ళీ ఉంచుకున్నామండి. సిమ్లో ఒక 2 మినిట్స్ ఉంచి ఫ్రిజర్ కదా సిమ్లో కూడా పెట్టేసాము 2 మినిట్స్ అండి. ఇప్పుడు బంద్ చేసేసుకున్నాం. కొంచెం మనకి లీడ్ వచ్చేంత వరకు ఒక 2 to 4 మినిట్స్ వాడి ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి మనం కన్సిస్టెన్సీ చూసుకొని బంద్ చేసుకుందాం. కానీ విజిల్స్ వచ్చిన తర్వాత నేను మూత తీసానండి. ఇంకా కొంచెం వాటర్గా ఉంది,
సో ఏంటంటే కొంచెం ఒక 2 మినిట్స్ మనం అలా అట్లా ఒక 2 మినిట్స్ మనం అలా పెట్టి చూసాక వాటర్ అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. సో మీకు ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ అయిపోయింది, నాకు కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంది, సాల్ట్ వేసుకున్నాను. ఇంకా మనం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ ఇందులోకైనా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.